అందరికీ నమస్కారం. ఉదయం నిద్ర లేవగానే ఆడవాళ్ళు ఈ మూడు పనులు చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. వద్దన్నా ఐశ్వర్యం వస్తుంది. ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం కావాలి. లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఏ పనులు ముందుకు సాగవు. లక్ష్మీ అనుగ్రహం లేకపోతే ఈ ప్రపంచంలో అస్సలు బ్రతకలేము. శ్రీ మహాలక్ష్మి సంపదలను ప్రసాదిస్తుంది. సంపద అంటే బంగారం, నిధి, డబ్బు, భవనాలే కాదు. ఈ భౌతిక సంపాదన అశాశ్వతమైనది. నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తరిగిపోనిది, కష్ట సమయాల్లో ధైర్యాన్ని ఇచ్చేది. అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవడం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి రూపురేఖలలో, వస్త్రధారణలో, రంగులకు కూడా ప్రాధాన్యం ఉంది. లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రాలను చిత్రీకరిస్తారు. ఎరుపు రంగు శక్తికి, ఆకుపచ్చ రంగు సాఫల్యతకు ప్రకృతికి చిహ్నాలు. ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిధి. అందువలన ఈ రెండు రంగు వస్త్రాలలో ఎక్కువగా చిత్రీకరిస్తారు. లక్ష్మీదేవి బంగారు ఆభరణాలు ధరించినట్లు చూపిస్తారు. బంగారం ఐశ్వర్యానికి సంకేతం. ఐశ్వర్యదేవత లక్ష్మీదేవి కాబట్టే ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. విష్ణువు ఆరాధనలోనూ లక్ష్మీ పూజకి ముఖ్య ప్రాధాన్యత ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే విష్ణుమూర్తి దరిచేరగలరు. లక్ష్మీదేవి ప్రసన్నం లేకుంటే విష్ణుమూర్తి కూడా అందుబాటులో భక్తులకు ఉండడు. సదాచారం, సత్ప్రవర్తన, లక్ష్మీదేవికి ఆహ్వానాలు, ఈ రెండూ ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు. అందుకే అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం. అయితే మనకి లక్ష్మీ కటాక్షం లభించాలి అంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మన పూర్వీకులు, మహర్షులు ఎన్నో సూత్రాలు చెప్పారు. ముఖ్యంగా స్త్రీలు లక్ష్మీ స్వరూపాలు కనుక ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలని ఖచ్చితంగా చెప్పారు. కానీ అవన్నీ పాత పద్ధతులు. ఇప్పుడు రోజులు మారాయి. ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఆడవారికి కూడా టైం ఉండడం లేదు. మరి ఇలాంటి బిజీ లైఫ్లో అయితే ఉదయం లేవగానే ఏ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది? లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి చాలా సులభమైన చిట్కాలు ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అంతకన్నా ముందు గణపతికి లక్ష్మీ గణపతి అనే పేరు ఎలా వచ్చిందో తెలిపే కథను విందాం. పూర్వం త్రిపురాంసురులు అనే ముగ్గురు రాక్షసులు ఉండేవారు. అయితే ఆ ముగ్గురు రాక్షసులు పర్వత రూపాలుగా ఉండేవారు. ఆ ముగ్గురు రాక్షసులను చంపాలంటే మూడు పర్వతాలను ఒకేసారి కూల్చివేయాలి. అలా చేయడానికి ఆ మూడు పర్వతాలు ఒకే వరుసలో లేవు. అప్పుడు శివుడు వాహనమైన నందీశ్వరుడు తన మూడు కొమ్ములతో ఆ పర్వతాల మూడింటిని ఒకే వరుసలో నిలబెట్టారు. మూడు ఒకే చోట ఉండడంతో నారాయణ అస్త్రాన్ని ప్రయోగించి ఆ ముగ్గురు రాక్షసులను సంహరించారు. కానీ దురదృష్టవశాత్తు నంది మూడవ కొమ్ము విరిగిపోయి భూమిపైన పడిపోయింది. అప్పుడు విఘ్నేశ్వరుడు విరిగిపోయిన నందీశ్వరుని పసుపు కొమ్మును అతడికి తెచ్చి అప్పచెప్పాడు. అందుకు పరమేశ్వరుడు సంతోషించి ప్రతి ఇంట పసుపు కొమ్ములను దంచి చేసిన పసుపు పొడిని శుభకార్యాలలో వాడాలని, ఆ పసుపు పొడితో గణపతిని తయారు చేసి ఆ హరిద్ర గణపతికి ప్రథమ పూజ చేయాలని శివుడు ఆదేశించాడు. వినాయకుడికి ప్రథమ పూజ చేయని వారికి ఆటంకాలు ఎదురవుతాయని చెప్పాడు.
క్షీరసాగర మదనం జరగడానికి ముందుగా సురులు అసురులు గణపతిని పూజించకుండా ఆ పనిని తలపెట్టారు. దాంతో వినాయకుడికి కోపం వచ్చింది. ఆ పనికి ఆటంకం కలిగించాలని అని అనుకున్నాడు. పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించగానే వినాయకుడు ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు. తరువాత బ్రహ్మ, దేవేంద్రుడు గణేశుడి దగ్గరికి వచ్చి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి పత్నిగా నిర్ణయించబడింది అని చెప్పగా గణపతి లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి అప్పగించేస్తాడు. అప్పుడు వినాయకుడు బ్రహ్మతో నాకు కూడా లక్ష్మీదేవి లాంటి భార్య కావాలని కోరాడు. సరే అని బ్రహ్మ సిద్ధిలక్ష్మి అని బుద్ధిలక్ష్మి అనే ఇద్దరు స్త్రీలను సృష్టించి గణపతికి ఇచ్చారు. అప్పటి నుంచి గణపతి లక్ష్మీ గణపతిగా ప్రసిద్ధి చెందారు. ఇక వీడియోలోకి వస్తే లక్ష్మీ కటాక్షం అందరికీ కావాలి. లక్ష్మీ కటాక్షం పొందడం కోసం మన పెద్దలు ఎన్నో పద్ధతులు చెప్పారు. కానీ ఆ పద్ధతులను ఈ బిజీ లైఫ్లో పాటించడం కష్టమే. కాబట్టి ఈ మోడర్న్ జనరేషన్లో 3 సింపుల్ చిట్కాలను మన పెద్దలు చెబుతున్నారు. ఉదయం లేచిన వెంటనే మహాలక్ష్ములు ఈ 3 చిట్కాలు పాటించారు అంటే లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. అందులో సందేహమే లేదు. మరి ఆ చిట్కాలు ఏంటో చూసేద్దాం. ఆడవారు ఉదయం నిద్ర లేవగానే 1-10 నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసేసుకోండి. అలా బ్రష్ చేసేసిన తర్వాత ఇంటి బయటికి వెళ్ళి వీధి వాకిలిని కడగండి. ముగ్గు పెట్టండి. బియ్యపిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైనది. కాబట్టి బియ్యపిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఉదయమే లేచి స్నానం చేసి వాకిట్లో కల్లాపు చల్లాలని చెప్పారు. కానీ ఇప్పుడు లేవగానే స్నానం చేసే తీరికే లేదు. కల్లాపు కొట్టడానికి మట్టి వాకిళ్ళు కూడా లేవు. కాబట్టి ఈ బిజీ లైఫ్లో ఆడవారు ఉదయమే నిద్రలేచి బ్రష్ చేసుకొని గచ్చు వాకిలిలో కొన్ని నీళ్లు చల్లి అక్కడ ముగ్గు పెట్టుకుంటే చాలు. ఇలా ప్రతిరోజు ఉదయం ఏ ఆడవారైతే బ్రష్ చేసుకొని ముగ్గు పెడతారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇక రెండవ పని ఏమిటంటే ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తర్వాత వంటగదిలోనికి వెళ్ళి టీ, కాఫీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా, అలా టీనో కాఫీనో పెట్టుకోండి. అలా పెట్టుకునే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత కాఫీ టీలు తయారు చేసుకోండి. ఇక మూడో పని ఏమిటంటే ఆడవారు ఈ 2 పనులు చేశాక ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత తులసి మొక్కకు 1 గ్లాసుడు నీళ్లు పోయండి చాలు. తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలు ఏమీ చేయవలసిన అవసరం లేదు. 1 గ్లాసుడు నీళ్లు పోయండి చాలు. ఎందుకంటే జీవితాలు ఎంత మోడర్న్గా మారిపోయినా ఆడవారు ఈ 3 వదలకూడదని శాస్త్రం చెబుతుంది. 3 పనులు చేయడం వలన ఇల్లు క్షేమంగా ఉంటుంది. ఇంటి క్షేమాన్ని కోరుకునే ప్రతి స్త్రీ ఈ 3 పనులను ఖచ్చితంగా చేయాలి. అయితే కొందరు ఆడవాళ్ళు ఈ 3 పనులను పనిమనిషితో చేయించవచ్చా అనే సందేహం రాకుండా ఉండదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంటికి క్షేమం కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పరిహారాలను చేయాలి. గృహలక్ష్మి మాత్రమే ఈ పనులను చేయాలి. పనిమనుషుల చేత చేయిస్తే ఆ ఫలితం వారికి పోతుంది కానీ మీకు రాదు. అందుకని ఆడవారు తప్పకుండా ఈ 3 మీరే మర్చిపోకుండా చేయండి. ప్రతిరోజు ఈ 3 పనులు చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లోని లక్ష్మీదేవి కొలువై ఉంటుంది, ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. కాబట్టి ఆడవారు నిద్రలేవగానే ఉదయం మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ 3 పనులు వదలకుండా చేయండి. అప్పుడే మీ ఇల్లు
లక్ష్మీ నివాసంగా మారుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయండి.